లైగర్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం నార్త్ సైడ్ ఇండియాలో ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ ఎక్కడికి వెళ్తే అక్కడ అభిమానులు మీద పడిపోతున్నారు. విజయ్ విజయ్ అంటూ ఊగిపోతున్నారు. హిందీలో రౌడీ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ కాకముందే ఇలాంటి క్రేజ్ కనిపిస్తూ ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రేజ్ ఎలా సాధ్యమని క్వశ్చన్ రైజ్ చేస్తోంది. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ కు నేషనల్ లెవెల్ లో క్రేజ్ వచ్చింది. పుష్ప రిలీజ్ అయిన తర్వాతే నార్త్ లోను తగ్గదల డైలాగ్ వైరల్ అయింది. ట్రిపుల్ ఆర్ విడుదలైన తర్వాతే తారక్ చరణ్ లకు నార్త్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే రిలీజ్ కి ముందే ఒక స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ అందుకోవటం మాత్రం ఒక్క విజయ్ దేవరకొండ విషయంలోనే కొత్తగా ఉంది. ఆగస్టు 25న పాన్ వరల్డ్ రిలీజ్ అవుతోంది లైగర్. పూరి జగన్నాథ్ మేకింగ్ లో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్ ఇప్పుడు దేశం మొత్తం మీద హీరోల మైండ్ ను బ్లాక్ చేస్తోంది. విజయ్ దేవరకొండ వస్తున్నాడంటే చాలు, అది ముంబై అయినా అహ్మదాబాద్ అయినా పాట్నా అయినా గుజరాత్ అయినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. విజయ్ను చూసేందుకు కలిసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. హిందీలో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. విజయ్ మాట్లాడే హిందీ కూడా నార్త్ యాక్సెంట్ లో ఉండదు. పోనీ డబ్బింగ్ సినిమా కూడా అక్కడ ఆడిందా అంటే అది లేదు. అయినప్పటికీ లైగర్ ప్రమోషన్ అనగానే విజయ్ కోసం నార్త్ సైడ్ అభిమానులు ఇలా క్యూ కట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తర్వాత ఆ స్థానాన్ని విజయ్ దేవరకొండ ఫుల్ఫిల్ చేసేలా కనిపిస్తున్నాడు. అవుట్ సైడర్ కావటం, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో ఎదుగుతుండటంతోనే బీటౌన్ ఈ తెలుగు హీరోకు రెడ్ కార్పెట్ పరుస్తుందనే టాక్ బలపడుతోంది. లైగర్ మానియా ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆగస్ట్ 25న ఈ సినిమా బంపర్ ఓపెనింగ్స్ ను అందుకుంటే మాత్రం విజయ్ బాలీవుడ్ స్టార్ హీరోగా సెటిల్ కావటం ఖాయం. అక్కడ రౌడీ రోలింగ్ స్టార్ట్ కావటం కూడా కన్ఫర్మ్.